పచ్చడిని చూస్తే అందరికీ నోరు ఊరుతుంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇదంతా గతం. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న ఈ పచ్చళ్ళు తింటే అనుభూతి కాదు కదా, పచ్చడికి ఉన్న భూతి పోతుంది. పై పైన ఆకర్షణీయమైన ప్యాకింగ్, దానికి ముందు దాని పరిస్థితి ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, న్యూస్ ఇండియా టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్తో అధికారులే అయోమయమయ్యారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటే దాన్ని ఎవరు చూడదు అనుకుని ఆ ఉద్దేశంతోనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు కూడా గుంటూరు జిల్లాలో ఒక మా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో అలాంటి ఘటన ఒకటి చూస్తుంది. బయట నుంచి ఎటువంటి అట్లాంటి పరిశ్రమ అలాంటి వాతావరణం కూడా కనపడదు, కానీ లోన చూస్తే మాత్రం దిమ్మ తిరిగే విశేషాలు ఉంటాయి. అలాంటి కంపెనీ ప్రధాన ద్వారం దగ్గర ఇప్పుడు ఉన్నాం. అసలు లోన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. న్యూస్ ఇండియా టీవీ నిఘాలో భయంకరమైన పరిస్థితులు అయితే ఉంటున్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి వస్తువు దానికి నాణ్యత ఏ విధమైన లోపం ఉంది అనేది అంతా అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం అదే కోణంలో అధికారులు అంతా ఇక్కడ సీజ్ చేసిన ప్రతి వస్తువుని అదే విధంగా వాళ్ళు శాంపిల్స్ ని సేకరించారు, దాన్ని అదే ల్యాబ్ కు పంపిస్తారు. తదుపరి ఏ విధమైన శాఖపరమైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆల్మోస్ట్ ఆ విధంగానే కార్యక్రమం సాగుతుంది. ప్రస్తుతం ఇక్కడున్న ఫుడ్ అధికారులతో మాట్లాడదాం. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం తయారవుతున్నాయి, మీకు వచ్చిన తర్వాత మీకు ఏమేమి కనిపించినాయి? మాకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంగళగిరిలో ఒక మారుమూల ప్రదేశంలో ఇలాంటి అనుమతులు లేకుండా పికిల్స్ తయారు చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఈ రోజు మొత్తం మా సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీకి నిమిత్తం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక షెడ్ టైప్, తర్వాత ఒక గోడౌన్ టైపు, ఒక పెద్ద ఒక ఇంట్లో దాదాపు ఒక 200-300 ప్లాస్టిక్ డ్రమ్ములు, ఒక్కొక్క డ్రమ్ము 200 లీటర్ల కెపాసిటీ కలిగి అందులో రకరకాల పికిల్స్ తయారు చేసి ఉంచడం జరిగింది. వాటి మీద కొన్ని డ్రమ్ముల మీద చూస్తే అవేమో పెస్టిసైడ్స్ డ్రమ్ముల్లా కనబడ్డాయి. దాని రెస్టారెంట్ దాని మీద ప్రొఫెన్ ఫాస్ అని చెప్పి వస్తుంది. ఆ డ్రమ్ముల్లో కూడా వేసి తింటున్నట్టు అనుమానం ఉంది. తర్వాత ఈ సీసాల్లో ఏవైతే ఎక్స్పోర్ట్ కోసం లేదా తరలింపు ఎగుమతి కోసం పెట్టారు, వాటి మీద ఎలాంటి లేబుల్స్ లేవు. సో దీన్ని బట్టి ఏంటంటే మాకు అనుమానం వచ్చింది, ఎలాంటి లేబుల్స్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నారంటే ఏ రకమైనటువంటి ముడి పదార్థాలు వాడి తయారు చేస్తున్నారనే దాని మీద మాకు డౌట్ వచ్చింది. ఈరోజు ఈ పికిల్స్తో పాటు తర్వాత దాన్ని అందుకు తయారీకి ఉపయోగించే నూనె మరియు కారము ఇలాంటి దినుసులు కూడా మేము ఈరోజు శాంపుల్ తీసి వాటి క్వాలిటీ కోసం అనాలిసిస్ కోసం హైదరాబాద్ పంపిస్తున్నాము. వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. అలాగే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు గాను తనకు ఒక నోటీస్ కూడా మేము సెక్షన్ 31 కింద ఇవ్వడం జరిగింది. వాటికి కూడా సమాధానం మాకు సంతృప్తిగా లేకపోతే కంపల్సరీగా దాని మీద కూడా మేము చర్య తీసుకుని 6 మాసాలు జైలు, తర్వాత 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఆయన పాత్రడుతానని దాంట్లో క్లియర్గా మేము చెప్పడం జరిగింది. సో ఎలాంటి సంతృప్తికరమైనటువంటి జవాబు మాకు రాకపోతే మాత్రం ఆ రకంగా కూడా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి తెలియవచ్చున్నాం. ఇలాంటివి కూడా ఇంకా ఎక్కడ చాలా ఉన్నట్లుగా మా దృష్టికి ఇప్పుడే తెచ్చింది, ఇంకా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీటి మీద కూడా ఇమీడియట్గా విస్తృతంగా దాడులు చేస్తాము. దాడులు చేసి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడేటువంటి మానవ ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఈ పికిల్స్ కానీ ఇలాంటి తయారు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరు ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాము, ఎలాంటి లేబుల్స్ లేకున్నవి పికిల్స్ ఏవి దయచేసి కొనద్దండి. ఏమి అందులో ఎలాంటి ముడి సరుకులు ఉంటాయో ఎలాంటి దినుసులు ఉంటాయో కూడా మనకు తెలియదు కాబట్టి కేవలం లేబుల్స్ అలాగే లైసెన్స్ లోగోను ఇవన్నీ చూసి ఆకుమార్పు ఇలాంటివన్నీ చూసి మాత్రమే కొనమని ఆ వినియోగదారులందరికీ నిర్మూలంగా హెచ్చరిస్తున్నాము. దయచేసి ఆ విజ్ఞప్తి చేస్తున్నాము, ఇలాంటి లేబుల్స్ అయినా మాత్రం చేయొద్దండి, ఇది తీసుకోవద్దండి,